2019 ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పామో దురకపాలెం గ్రామం మరి మాచవరం మండలంలో 100కి 100% మైనారిటీలు ఉన్న గ్రామం దీని ఒక ఉన్నతమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పాం దానికి అనుగుణంగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు మనం అభివృద్ధి కార్యక్రమాలు అత్యంత ఎక్కువగా జరిగిన గ్రామం గుర్జార్ నియోజకవర్గంలో తురకపాలెం గ్రామంగా నిలబడుతుందనే దానికి గర్వంగా చెప్పగలుగుతాం నవరత్నాల ద్వారానే దాదాపు 7 నుంచి 8 కోట్ల రూపాయలు పెన్షన్లు 2 కోట్లు అమ్మఒడి 1 కోటి రూపాయలు రైతు భరోసా 1 కోటి రూపాయలు ఇంకా మిగతా అన్ని కలిపి మరొక 3 నుంచి 3.5 కోట్ల రూపాయలు అంటే దాదాపు 4 నుంచి 500 కుటుంబాలు ఉన్నాయి దురకపాలెంలో వీళ్ళకి 7.5 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందంటే ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష నుంచి 1.5 లక్ష రూపాయలు అవినీతి లేకుండా సిఫార్సులు లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బు పడింది దానికి అందించగలిగిన లిస్టే ఇది కేవలం నవరత్నాలే కాదు ఈ రోజు మీరు మౌలిక సదుపాయాలు చూస్తే దాదాపు 70 లక్షలతో సిమెంట్ రోడ్లు వేసాం గతంలో ఏదో 20-30 లక్షలకు చేస్తే ఈ రోజున 70 లక్షలతో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది మరి మంచినీటి పథకం ఈ రోజు మాచవరం మండలంలో మొట్టమొదటి ఇంటి ఇంటికి కుళాయి ఇచ్చే పథకం మరి దొరకపాలెంతో నాంది పలికాం సుమారు దాని కొరకు 40 లక్షల రూపాయలు జేజేఎం కింద తీసుకొచ్చి ఇప్పటికే పైప్ లైన్ లేసారు వచ్చే 2 నెలల్లో ఇంటింటికి కనెక్షన్ ఇస్తే బహుశా పల్నాడులో నేను చెప్పేది ఒక గుర్జాల నియోజకవర్గమే కాదు గుర్జాల మాచర్ల కలుపుకొని పల్నాడు జిల్లాలోనే ఇంటింటికి పైప్ లైన్ వేసి ట్యాప్లు ఇచ్చిన మొట్టమొదటి గ్రామంగా దొరకపాలెం నిలబడబోతుంది